తరిగిపోని సంపద సౌరశక్తి. పైగా వినియోగిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. అందుకే ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థల వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో నైపుణ్యాలు నేర్చుకోవడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తూ భరోసా కల్పిస్తోంది ఓ సంస్థ. ఆ శిక్షణ వివరాలు ఇవి. భవిష్యత్తులో ప్రపంచమంతా హరిత ఇంధనం వైపు పరుగులు తీస్తుంది. ఈ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. మరోవైపు దేశంలో నైపుణ్యాలు లేని కారణంగా నిరుద్యోగ యువత పెరిగిపోతున్నారు. ఈ రెండింటినీ సమతుల్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు యువతకు ఉచిత శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలోని ఉపాధి అవకాశాలను గ్రామీణ యువతీ యువకులకు అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ముందుకొచ్చింది. కరీంనగర్ వేదికగా యువతకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్, సమస్య పరిష్కారాలపై ఉచిత శిక్షణ ఇస్తోంది. 18 నుంచి 28 ఏళ్లలోపు ఉండి ఉద్యోగం రాక సతమతమవుతోన్న వారికి 3 నెలలు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. నేను 2024లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్. చాలా మంది నిరుద్యోగులు ఏ స్కిల్ లేక ఏ ఉద్యోగ అవకాశాలు వస్తలేవు. ఈ సోలార్ ఇన్స్టాలేషన్ ద్వారా మాకు ఇది నేర్చుకోవడం ద్వారా ఉద్యోగం వస్తుందని ఈ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో మేము చేరడం జరిగింది. ఈ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ మాకు 2 మంత్స్ ట్రైనింగ్లో ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ నేర్పించి ఉద్యోగం కల్పిస్తుంది. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ని మేము నమ్మి ఇందులో చేరి ఇదంతా పూర్తి చేసుకొని ఉద్యోగం సాధిస్తామని కోరుకుంటున్నాం. మా డాడీ అగ్రికల్చరల్ రైబల్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ సోలార్ ఇన్స్టాలేషన్ టెక్నిక్ నేర్చుకుంటున్నాను. ఇది మా ఫ్రెండ్ చెప్పిన సజెషన్ బట్టి వచ్చి నేర్చుకుంటున్నాం. దీనికి అన్ఎంప్లాయ్ యూత్కి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఇందులో సాఫ్ట్ స్కిల్స్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ గురించి నేర్పిస్తారు. ఎందుకంటే నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి, ఫ్రీ కోచింగ్ అండ్ పర్ఫెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ యూజ్ అవుతుంది అని జాయిన్ అయినా. 2 నెలలు థియరీ, 4 రోజులు ప్రాక్టికల్ శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది రెడ్డిస్ ల్యాబ్ ఫౌండేషన్. ఇప్పటికే శిక్షణ పొందిన వారిలో 75% మంది ఉద్యోగం అందుకున్నారు. దాంతో ఈ శిక్షణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతీ యువకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సమాచారం తెలుసుకుని ఆసక్తితో చేరినట్లు శిక్షణలో ఉన్న యువత చెబుతున్నారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ శిక్షణలో భాగంగా సౌర విద్యుత్ను ఎలా తయారు చేస్తారు, ఎలా ఏర్పాటు చేయాలి, వీటి సూత్రాలేంటి అన్న వాటిపై నైపుణ్యాలు నేర్పిస్తున్నారు, సాంకేతిక వివరాలు బోధిస్తున్నారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఇంటర్వ్యూలకు ఎలా హాజరు కావాలనే అంశాలపై మెళకువలు చెబుతున్నారు. ఇవి తమ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు చెబుతున్నారు. మేము కూడా ఇక్కడ జాయిన్ అయ్యి నేర్చుకుని మేము కూడా శాలరీతోని మా పేరెంట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటున్నాము. ఎందుకు అంటే మనకి కూడా చేయాలి అన్న తాపత్రయంతో, ఇంట్రెస్ట్తో అమ్మాయిలు కూడా చేయొచ్చా అనే దానిపైన ఇంకా ఎవరు క్వశ్చన్ చేయకుండా మేము చేసి చూపిస్తాం అనే విధంగా మేము ఇక్కడ జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకుంటున్నాము. మాది ఆల్మోస్ట్ కంప్లీటెడ్కి వచ్చింది. మేము కూడా ప్లేస్మెంట్స్కి ఇప్పుడు వెళ్తున్నాము. మేము కూడా జాబ్ చేస్తాము మరియు శాలరీతో మా కుటుంబంకి కూడా మేము ఫేవర్గా ఉంటున్నాం. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే సదుద్దేశంలో భాగంగా సోలార్, పవన విద్యుత్కు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 1 కోటి కుటుంబాలకు సబ్సిడీపై సోలార్ పలకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే సోలార్ రంగంపై దృష్టి సారించిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సంస్థ ఆసక్తి గల వారికి శిక్షణ ఇస్తోంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు. సోలార్ ట్రైనింగ్ అనేది ప్రాక్టికల్గా వీళ్ళకి స్కిల్ అనేది ప్రొవైడ్ చేసేసి దాని తర్వాత మేము జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో లాస్ట్ మేము 3 మంత్స్ నుంచి ఎలా అంటే ఈచ్ మంత్ అంటే ఏప్రిల్ నుంచి అయితే ఇప్పటివరకు 2 బ్యాచ్లు కంప్లీట్ చేశాము. ఇంకొక బ్యాచ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ 3rd బ్యాచ్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ కరీంనగర్లో ఏర్పరచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న విలేజెస్కి, తర్వాత ఇక్కడ కరీంనగర్ అనేది దగ్గరలో ఉంటుంది, తర్వాత యాక్సెసిబిలిటీగా ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడ కరీంనగర్లో ఏర్పరచుకొని ఇక్కడ మేము నిరుద్యోగులని పూర్తిగా నిర్మూలించడం కోసం అని చెప్పేసి కాన్సెప్ట్ అనేది తీసుకొని ఇక్కడ అనేది వర్క్ చేస్తున్నాము.
ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ప్రోత్సహిస్తుండటంతో గ్రామీణ యువత నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 3 నెలల కోచింగ్ లో ప్రతిభను మెరుగుపరుచుకుని ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఈ సదావకాశంతో భవిష్యత్తులో తమ కుటుంబాలకు అండగా నిలుస్తామని ధీమాగా చెబుతున్నారు ఈ ఔత్సాహిక యువత.